ఈరోజు 9వ డివిజన్ పర్యటనలో భాగంగా కాలనీ వాసులు సీసీ రోడ్ గురించి వినతి పత్రం కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డికి అందజేయడం జరిగింది. దానికి 9వ డివిజన్ కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించి వారికి రోడ్ వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా ఈరోజు రేషన్ షాప్ యందు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ రోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ కొత్త బట్టలు కట్టుకోవాలని ఉద్దేశంతో మన కేసీఆర్ గారు మనకు ఈ కానుక ఇవ్వడం జరిగింది. ఈరోజు 9వ డివిజన్ పర్యటనలో భాగంగా కాలనీ వాసులు సీసీ రోడ్ గురించి వినతి పత్రం కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డికి అందజేయడం జరిగింది. దానికి 9వ డివిజన్ కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డి సానుకూలంగా స్పందించి వారికి రోడ్ వేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీలో భాగంగా ఈరోజు రేషన్ షాప్ యందు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ శారదా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగ రోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ కొత్త బట్టలు కట్టుకోవాలని ఉద్దేశంతో మన కేసీఆర్ గారు మనకు ఈ కానుక ఇవ్వడం జరిగింది.